ఆదివాసీల సంక్షేమాన్ని బీఆర్ఎస్ విస్మరిస్తోందని బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇటీవల ఎంపీ సోయం బాపురావు నేతృత్వంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఆదివాసీ నేతలు కొడప సోనేరావు, గేడం రాము, కిరణ్ కుమార్, వెంకటేష్, బోయర్ ప్రజాసేవ భవన్లో ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. వారికి కేఎస్ఆర్ మరోసారి కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. శాలువాలతో ఘనంగా సత్కరించారు. బీఆర్ఎస్ లో ఆదివాసులకు సరైన గుర్తింపు ఇవ్వకపోవడంతోనే వారంతా పార్టీలకు రాజీనామాలు చేసి బీజేపీలో చేరుతున్నారన్నారు. వారిని అక్కున చేర్చుకుని అండగా ఉంటామని కంది శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. ఎంపీ సోయం బాపురావు నాయకత్వంలో పార్టీ పటిష్టత కోసం అందరం కష్టపడి పనిచేస్తామని, రాబోయే ఎన్నికలే లక్ష్యంగా పార్టీ గెలుపు కోసం పాటుపడతామని కొత్తగా చేరిన నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవీ రమణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శంకర్, బీజేపీ నాయకులు ప్రవీణ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. కొడప సోనేరావు గారు తన జాతికి, ఆదివాసీ జాతికి జరుగుతున్నటువంటి అన్యాయాల్ని సహించలేక ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్కమాలడి అన్యాయాల్ని, అవినీతి దందాల్ని సహించలేక ఆ పార్టీకి అనేక వందలాది మంది ఆదివాసీ బిడ్డలతో రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. వారికి ప్రజాసేవా భవన్ మా క్యాంపు కార్యాలయంలో సన్మానం చేయడం, వారితో పాటు మరాఠా సమాజంలో అద్భుతమైనటువంటి పేరున్నటువంటి శ్రీ వెంకటేష్ బోయర్ గారు, వీరందరినీ సన్మానించడం అంటే మనల్ని మనం సన్మానించుకున్నట్టుగా, ఆదివాసీ సమాజాన్ని, మరాఠా సమాజాన్ని సన్మానించినట్టుగా భావించవలసిందని ప్రజలందరినీ నేను కోరుతున్నా. జోగు రామన్న గారు, మీ పతనం, కొడప సోనేరావు గారు ఎప్పుడైతే ఆదివాసీ బిడ్డలకు అన్యాయం జరుగుతున్నదని ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలుపెట్టి బీఆర్ఎస్ పార్టీలో నుంచి బయటకు వచ్చిండ్రో, ఆ రోజే